ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి నిరసనగా తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కూడా టిఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేస్తున్నారు. టిఆర్ఎస్ ధర్నాపై మరిన్ని వివరాలు ఇందిరా పార్క్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధాన్యం విషయంలో వైఖరి టీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నేతలంతా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం మధ్యాహ్నం దాకా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పండిన పంటను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే కొంత ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతుంది. ఈ ధర్నా ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది, ఎందుకు చేస్తున్నారు తెలుసుకునే సరే, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము రైతుల వ్యతిరేక విధానాలకు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో తెలంగాణలో పండించేటువంటి యాసంగి పంటని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వమే కొనదంటది, ఇక్కడటువంటి మన బీజేపీ నాయకులేమో కొంటాము, మీరు పండించిన రైతులను ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్రం నుంచి మీరు లిఖితపూరితంగా రిటర్న్లో మాకు తీసుకొచ్చేయండి, యాసంగి పంట మేము కొంటామని ఇస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారే దగ్గరుండి ఆ పంటలు వేయిస్తామని చెప్పారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు, బీజేపీలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర నాయకులకు ఎక్కడ పొంతన లేదు, కోఆర్డినేషన్ లేదు, కాబట్టే వారు చెప్పేటువంటి అబద్ధాలని రైతులు నమ్మొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రైతు పక్షపాతిగా ఈరోజు రైతు సంక్షేమం గురించి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, రైతు బీమా కానీ, ఒకవేళ రైతులకు ఏదైనా నష్టం జరిగితే కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ ఎన్నో స్కీమ్లు తెచ్చి రైతులను ఆదుకుంటున్నటువంటి ఈ ఆందోళన ఇంకా కొనసాగుతాయా? కేంద్రం పైన మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, తాడో పేడో తేల్చుకుంటాము, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి మెడలు వంచే విధంగా ఇక్కడ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో వాపును చూసి బలం అనుకుంటున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఓపికతో చాలా పేషెంట్ గా పనిచేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఉగ్ర రూపం ఇప్పుడు చూపించారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తల వంచి మన తెలంగాణలో పండుతున్నటువంటి ప్రతి పంట కొనే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మొత్తం మీద చూడవచ్చు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చేరుకున్నాయి. మధ్యాహ్నం దాకా ఈ ఆందోళన కొనసాగనుంది. ఖచ్చితంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని ఖచ్చితంగా కేంద్రం కొనుగోలు చేయాలన్న డిమాండ్ టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తుంది. ఈ ఆందోళన కొనసాగిస్తాం, కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి వచ్చినంత వరకు అన్న వాదన కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. కూడా ఈ యొక్క
కార్యక్రమం పాల్గొంటారు దయచేసి స్నేహితులందరూ ఈ ముందు కార్యక్రమం తెలంగాణ